అనంతపురం జిల్లా కమ్మదూరు మండల పరిధిలోని గూళ్యం గ్రామంలో తొలుత జగనన్న భూ హక్కు భూ సంరక్షణ పథకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు తహసీల్దార్ ఈశ్వరయ్య శెట్టి ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. సార్, ఇది రీసర్వే ద్వారా రైతులకు ఏదైనా లబ్ధి చేరే అవకాశం ఉంది? రీసర్వే ద్వారా రైతులకు ఇంతకుముందు 100 సంవత్సరాల క్రితము రీసర్వే సర్వే అనేది చేసినారు. అదే రికార్డ్స్తో జాయింట్ ప్రాపర్టీస్గా చాలా సతమతమవుతున్నారు రైతులందరూ కూడా. దాని కారణంగానే రైతులు బాగా సుభిక్షంగా సురక్షితంగా మంచి పంటలు మంచి దీంతో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు మరియు భూ రక్ష పథకము ప్రవేశపెట్టినారు. ఇది ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ వాళ్ళ భూములను సక్రమంగా సర్వే చేయించుకొని మంచి రికార్డ్స్ తయారు చేయించుకొని ప్రశాంతంగా మంచి వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది ప్రభుత్వము. స్టేట్ వైడ్ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో మన జిల్లాలో మన కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మంచి సూచనలు సలహాలతో వాళ్ళ ఆధ్వర్యంలో రీసర్వే ప్రోగ్రాము మన అనంతపురం జిల్లాలో సురక్షితంగా మంచిగా మంచి సేవలు అందించేదానికి సర్వే డిపార్ట్మెంట్ కూడా మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మంచి సహకారాలు రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేపట్టినాము. అందులో భాగంగా కమ్మదూరు మండలము గూలెం విలేజ్లో డ్రోన్ ఫ్లై అయ్యి ఒక 6 నెలలు అయింది. ఇప్పుడు ఓఆర్ఎస్ వచ్చినాయి. దాని ఆధారంగా రైతుల యొక్క భూములు ప్రతి ఇంచి భూమి సర్వే చేసి వాళ్ళకు మంచి రికార్డు తయారు చేసేదానికి మేము ఈరోజు గ్రామసభ కండక్ట్ చేసుకొని మంచి సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామసభల రైతులకు అందరినీ కూడా మీ సహకారం అవసరం ఉంది. మీ సహకారంతోనే ఈ సర్వే అనేది పూర్తి కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడా కానీ రికార్డులు సరిగా లేవు అని ఆఫీసు చుట్టూ తిరగకుండా మేము ఇక్కడనే భూమిపైనే మీ రైతుల సమక్షంలోనే ప్రతి భూమి ప్రతి ఇంచి సర్వే చేసేసి వాళ్ళకి సరైన రికార్డు మేము ఇక్కడి నుంచే తయారు చేసేసి వాళ్ళ భూమికి రాళ్ళు కూడా మే ప్రభుత్వం తరఫునే మనం రాళ్ళు కూడా నాటిచ్చి బాధించి వాళ్ళకి ఎక్కడ భూమి తగాదాలు లేకుండా చేసే కార్యక్రమము ఈరోజు గూలెంలో స్టార్ట్ చేయబడింది. అంటే వాగులు వంకలు అన్ని మొత్తం ఏ విధంగా చేస్తున్నారు? వాగులు వంకలు చెరువులు రోడ్లు కుంటలు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి భూమి ప్రతి ఇంచి కూడా ఎక్కడా ఎవరికి వదలకుండా వాటిని ఫస్ట్ మేము ప్రభుత్వ భూములు అన్నింటిని కూడా సర్వే చేసేసుకొని మొత్తము సపరేట్ చేసేస్తాము. ఆ తర్వాతనే రైతుల యొక్క భూములు కూడా సర్వే చేసి వాళ్ళ భాగాలకు మేము బౌండరీస్ కూడా అద్దులు ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. కొంతమంది వాగులు వంకలు కూడా ప్రభుత్వ భూములు కూడా ఆన్లైన్లో నమోదు చేసినారు. ఇటువంటి వాటిని ఎటువంటిగా చర్యలు తీసుకోబోతున్నారు? అట్లా ఆన్లైన్లో నమోదైన 1983కు ముందు ఏమన్నా కానీ క్లాసిఫికేషన్ చేంజెస్ జరిగి సరైన రికార్డుల్లో మార్పులు జరిగింటే వాటి లేదన్నా దరఖాస్తు పట్టాలు కానీ అట్లాంటివి ఏదన్నా ఇచ్చింటే రికార్డులను పరిశీలించి మేము వాటికి రైతులకు సర్వే చేసి ఇవ్వబడుతుంది. కానీ అట్లా అనాథరైజ్డ్గా ఆన్లైన్లో ఎక్కినా కానీ ఏం చేసినా కానీ లెక్కలు మార్పులు లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయి. వాగులు వంకలు ఇవన్నీ కూడా దరఖాస్తు పట్టాలు ఇవ్వకూడదని అట్లా ఇచ్చింటే కూడా మేము అవి లెక్కలేక తీసుకోకుండా వాగులుగానే మేము సర్వే చేసి సపరేట్ ఎల్పిఎంలు తయారు చేయబడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సార్, అన్నిక్రాంతమైన ఆలయ భూములను తిరిగి ఆలయాలకు అప్పగిస్తారా ఈ సర్వే ద్వారా? ప్రతి ఒక్క భూమి ఎవరి పేరుతో ఉంది, అది క్లాసిఫికేషన్ ఏమి, ఏ దానికి సంబంధించింది, ఆలయాలకు సంబంధించిందా, ప్రభుత్వానికి సంబంధించిందా, ప్రతి సర్వే నెంబరు ప్రతి సబ్ డివిజన్ ఎక్స్టెంట్ వెరిఫై చేసి అది ఆలయాలకు సంబంధించింది అయితే ఖచ్చితంగా ఆలయాల పేరుతోనే మేము సర్వే టేకప్ చేస్తాము. సర్వే చేసి అవి కూడా ఆలయాలకే మేము అప్పచెప్తాము.